కడప జిల్లా కలసపాడుపాలెం చెన్నారెడ్డిపల్లె గ్రామ దళితవాడకు చెందిన ఓబులాపురం సురేష్ కుమార్ ప్రమాదవశాత్తు తెలుగు గంగ నీటిలో పడి గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో గల్లంతైన యువకుడు సురేష్ కుమార్ మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఆచూకీ తెలుసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు సైతం గ్రామస్తులు ఆర్ఎండ్బి ప్రధాన రహదారిపైన ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మృతుడు సురేష్ కుమార్ నీటిలో గల్లంతై 4 రోజులు కావస్తున్నా ఇంతవరకు అధికారులు ఆచూకీ తెలుసుకోకపోవడం చాలా దారుణమైన విషయమని వారు ఆరోపించారు. 3 రోజుల్లో చేసుకోవాల్సిన కర్మ కూడా చేసుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇంతవరకు మృతదేహం ఆచూకీని కనుక్కోలేకపోయారని వారు ఆరోపించారు. కేవలం దళితుడు కాబట్టే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎవరు డిపార్ట్మెంట్ ఎవరు పిలిపిలేదు సార్. గ్రామంలో ఉండే నీళ్ళు ఇల్లే పిలిపించలేదు సార్. గోడలు కట్టి నిన్న 10,000 అయింది సార్. నిన్న ఒక్కరోజు వాళ్ళకి హోటల్కి 10,000 ఖర్చు అయింది మాకు. నిన్న ఒక్కరోజు వాళ్ళకు 10,000 ఖర్చు, భోజనాలు కాకుండా ఖర్చులు కాకుండా. సార్, దీనికి బాధ్యత పూర్తిగా ఎంఆర్ఓ గారు వహించాలి.